Okay, super. Very good. Okay, unmute cheskoni friends andarni positions ki rammani cheppandi. Prayer positions telusa? Prayer positions 1 2 3 kada gurtundi kada? Okay akka. Yes, over to you. Yes, 1 2 3 prayer chest. ऐसे इपड़े कापन बनना है ना मले प्रिंस कापन ऐसे मैं राकोल द थर्ड गान ऐसे या मैं बात शादी कुने दानी करना नहीं बनना है ना अलग है मैं संडे स्कूल बच्चना में ऐसे या संडे स्कूलो अंदर पिलल अंदर बागा शादी कुने दानी करना नहीं बनना ऐसे अलग है ये से गुरुंची मैं नेच कोन्हा मारंता बागा माकुतेर से तट जाइए मने ऐसे नाम उम्राडी बद्दी Amen. Very good, Nana. God bless you. Well done. Okay, man madhilo joy and lililo joy kudu unnadu. Joy pradhan chey joy. Yes, sir. Friends, me prayer position gochandi. 1 2 3. Garunda ese bar kaaj kavadam korna lesa esa me pudu Sunday start chestunduga starting and ending var mere thodu. 500 डेस నుండి మీరు నడిపించు వచ్చినందుకు వందనాలు సార్. ఇంకా ఈ 500 డేస్ లో కూడా మమ్మల్ని నడిపించండి సార్. అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం దయచేయండి సార్. టీచర్స్ అందరికీ మంచి జ్ఞానం దయచేయండి సార్. మేము టీచర్స్ నుండి ఇంకా నేర్చుకొని నేను సిద్ధించి మహిమపరచడానికి సహాయం దయచేయండి సార్. సుష్మితకని జ్ఞాపకం చేసుకోండి సార్. బాడీ పెయిన్స్ నుండి విడుదల దయచేయండి సార్. संडे स्कूल को वे सूचे अवकाश दैचा उन्न बाडी पेन्स अभी तीसवे मैं बला शक्ति दैचा स्वस्थता दैचा ऐसा श्यामक निर्मक ज्ञापन चुस्सा मैं आरोग्य आवश्यक दैचा मेमिंका मैं पाप डीबीटी द्वारा पावर द्वारा नीचे स्तुति महिम पार्चना सहाय दैचा ये वचुना तंत्री आमेन. 3 2 1. Super, very good, Joy. Well done, excellent. Okay. పిల్లలు మన మధ్యలో లతాక కూడా ఉన్నారు. అక్క లతాక సుష్మిత అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో చిన్న ప్రార్థన ప్రారంభ ప్రార్థన చేయాలిగా మనం చేస్తున్నాం అక్క. అమ్మ సుష్మితకి ఏమైంది? అక్క తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. హెల్త్ బాలేదు. మీరు యాక్టివ్ టీచర్స్ గ్రూప్ చూడలేదా? లేదమ్మా మార్నింగ్ నుంచి. ఓకే, దాంట్లో ఉంది చెప్పారు అంకుల్ మార్నింగ్. అక్క కోసం ప్రార్థన చేయండి అక్క. పిల్లలు ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేసుకుంటున్నారు. సరే సరే సర్వాధికారి సార్ పొజిషన్ కి రండి అమ్మా. పిల్లలు సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా పరిశుద్ధుడా మహిమగల తండ్రి కృపగల దేవ కనికరం కలిగిన రాజా యేసయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి ప్రభా మరి యొక్క సండే స్కూల్లో మరి చేరినటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. మరి కార్యక్రమాన్ని మరి ప్రారంభించినటువంటి మీ ఇద్దరిని మరి ఇదిగో ప్రభా బెనెట్ని దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. మరి సుష్మిత మరి ఆమెకున్న బలహీనత ఏమైనదో తండ్రి మీ గాయపడిన హస్తం చేత బిడ్డను ముట్టి మరి స్వస్థపరచమని సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ఇదిగో ప్రభా మరి అందరితో కలిసి మరి మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యం ఆ బిడ్డకి దయచేయమని వారి కుటుంబాన్ని కూడా దీవించి మరి ఆ బిడ్డకి కావాల్సినటువంటి మరి సంస్థ సహాయాన్ని ప్రభా మరి ఆ యొక్క కుటుంబం ద్వారా మరి అనుగ్రహించమని ఇదిగో దేవా జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ దీవించండి. మరి ఇదిగో ప్రభా మరి ఒక్కొక్కటిగా మరి అయితే కార్యక్రమాలు ప్రభా ఇప్పుడు జరిగినాయో వాటన్నిటి అందులో మీ యొక్క పరిశుద్ధ ఆత్మ నడిపింపు ప్రభా మరి నడిపిస్తున్న బిడ్డలకి మరి అనుగ్రహించమని, అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బిడ్డలకు కూడా ప్రభా నీ జ్ఞానంను నీ యొక్క ఆత్మను దయచేయండి. మరి ఇదిగో ప్రభా మరి సిద్ధపరచబడినటువంటి యొక్క పాఠం విషయంలో కూడా ఎవరైతే ఆ యొక్క పాఠాన్ని బోధిస్తున్నారో వారిని మీ యొక్క ఆత్మచేత నింపి ప్రభా మరి బోధింప చేయమని ప్రభా మరి బిడ్డలకు గ్రహించు ఆత్మను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సమస్తంలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని ఈ మానవులను ఏ స్నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు వచ్చేయండి, మీ పొజిషన్స్ లో నిల్చోండి. యాక్షన్ సాంగ్ చేసేద్దాం. అందరూ కూడా పొజిషన్స్ లో నిల్చోవాలి. వాళ్ళు చాలా మంది కూర్చున్నారు, కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. 500 days అయిపోయింది పిల్లలు, మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా, అందరికీ తెలుసు. యాక్షన్ సాంగ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేయాలి ఫాస్ట్ గా. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క, ప్రైజ్ లార్డ్ ఇండి బెనెట్, ప్రైజ్ లార్డ్ లత గారు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్క. పిల్లలు అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ లత, ప్రైజ్ లార్డ్. యాక్షన్ సాంగ్ చేద్దాం, దేవుని మహిమపరిచేద్దాం. వచ్చేయండి. అందరికి ప్రజలు అందరికి ప్రైజ్ ద లార్డ్, పిల్లలు అందరికి ప్రైజ్ ద లార్డ్. నైనా వచ్చింది, ఇంకా కొత్త పిల్లలు జెస్సీ రాలేదు. నేను ఎవరో ముగ్గురు వచ్చారు కదా. రక్షిత్ వచ్చాడక్క. ఓకే ఓకే రక్షిత్ అన్నైనా వచ్చారక్క. కల్ రాలేదు. yes ప్రెసిడెంట్ అన్న. yes ఓకే పిల్లలు మన యాక్టివిటీస్ మనం వెళ్ళిపోదాం. సో ఈ రోజు ఐ థింక్ ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారక్క? పిల్లలు ఇంగ్లీష్ లో మిస్సీ అండ్ జాయిస్ సబస్ అక్క నేను చెప్తాను అక్క. ఆల్ రైట్ నాన్న. ఓకే కూర్చోమా జాయిస్ సుమిత కూర్చో నాన్న. జాయిస్ కూర్చో నాన్న. మిస్సీ ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నావు? కూర్చుంటున్నావా రోజు సండే స్కూల్లో? ఏమ్మా మరేం మాకు కనిపించట్లేదు నువ్వు ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ నువ్వు? పోతే అక్క నేను కూర్చుంటున్నానక్క, నేను చూస్తున్నానక్క అన్నారు. స్కూల్ జరుగుతుందా? స్కూల్కి వెళ్తున్నావా? ఆన్లైన్ క్లాసెస్ అక్క. చెప్పు అక్కను. వెరీ గుడ్ తల్లి. ఎవ్వరు మాట్లాడినా అలా మాట్లాడాలి ఓకేనా? అన్నోళ్ళు మాట్లాడితే అన్న అనాలి, అక్కోళ్ళు మాట్లాడితే అక్క అనాలి. వెరీ గుడ్ వెరీ గుడ్ నిసి. జాయిసి దా చెప్పేసి ఇంగ్లీష్ లో అక్కని పిలు. రా నాన్న కూర్చో. Our Father who art in heaven, hallowed name, thy kingdom comes as it is in heaven. Give us our daily bread and forgive us our trespasses as we forgive those trespass against us. Lead us not into temptation but deliver us from evil. For thine is the kingdom, power and the glory forever and ever. Amen. Amen. Akka majle man cut ayinda లేదా ఒక వర్డ్ మిస్ అయిందా? కట్ అయింది. కట్ అయింది. ఇట్స్ ఓకే నాన్న. థ్యాంక్ యూ నాన్న. జాయిసి వెరీ గుడ్. వెల్ డన్. గాడ్ బ్లెస్ యు. ఆల్ రైట్. డబుల్ పెట్టే సౌండ్ ఉంది అది అన్న పడతాను. పాట ఎవరు పాటలేదా అక్క? పాట మేము ఎవరికి చెప్పలేదు అక్క. సో వాలంటీర్ పిల్లలు ఎవరైనా నేను పాడతాను అని వాలంటీర్ గా వస్తే వాళ్ళకి ఈరోజు ఛాన్స్ ఉంది అక్క. లాస్ట్ టైం పెట్టాను పిల్లలు పాట గ్రూప్ లో, అది నిన్నటిదైనా పాడొచ్చు, నిన్నటిదో మొన్నటిదో. ఏ పిల్లలు రోహిణి నువ్వు అప్పుడు కూడా పాడతావుగా. రిషిత నిషిత మీరు రెడీగా ఉండాలి ఎప్పుడన్నా అవసరం అయితే. మీరు నోట్స్ లో రాసుకోండి ఏ రోజు ఆ రోజు. అక్క పోస్ట్ చేయంగానే మీరు రాసుకోండి ఓకే. అన్ని ఒకసారి రాయాలంటే మీకు కష్టం కదా, అందుకని రోజుకి ఆ రోజు మెమరీ వర్స్ తో పాటు అది కూడా ఆ పాట కూడా రాసేసుకున్నారు అనుకోండి. 4 లైన్సే కదా, చక్కగా పెద్ద నోట్స్ రెడీ అయిపోతుంది. మీరు ఆ సాంగ్ కొరకు ఒక నోట్స్ పెట్టుకోండి, చిన్న నోట్బుక్ పెట్టుకున్నారంటే 700 చరణాలు మనం దానిలో రాసుకోపోతాం అనమాట ఓకే. ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? రోహిణి వస్తున్నావా పాఠానికి? ఓకే వెరీ గుడ్. వాలంటీర్ కావాలి రోహిణికి. ఎవరు వాలంటీర్? నిష్ఠా నిష్ఠా వాళ్ళనే పెడదాం. yes అక్క. హబక్కూకు గ్రంథమందు యేసు మహాదేవుడు నిష్కలంకమైన వాడు యేసు మహాదేవుడు పరిశుద్ధాలయంలో యేసు మహాదేవుడు తన ప్రజల బలమాయను యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. సూపర్ సూపర్ ఎక్సలెంట్ పాడారు ముగ్గురుకు ముగ్గురే. కాబట్టి మీరు చక్కగా నోట్స్ రాసేసుకుని, పిల్లలు వీళ్ళు ముగ్గురే కాదు మిగతా వాళ్ళు కూడా ఏ రోజుకి ఆ రోజు ప్రేయర్ పాయింట్ రాసుకుంటున్నారు కదా, మెమరీ వర్స్ రాసుకుంటున్నారు, యాక్టివిటీ రాసుకుంటున్నారు, అలాగే ఈ చరణం కూడా రాసేసుకోండి. రేపు అడిగామనుకోండి అందరూ చాలా పోటీగా వచ్చారు, అప్పుడు మేము సెలెక్ట్ చేసి మీకు ఇస్తాం. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. రోహిణి, రిషిత, నిషిత, వెరీ గుడ్. నిషిత, రిషిత అండ్ రోహిణి, గాడ్ బ్లెస్ యూ త్రీ. అయితే రేపు ఒక సన్హిత అండ్ స్నేహిత్ పాటకి. ఓకే ఓకే నాన్న. సన్హిత, స్నేహిత్, ఓ yes సూపర్. గ్రూప్ లో నేను షేర్ చేస్తాను నాన్న స్టాంజా, ఇవాళ షేర్ చేస్తాను. ఆ స్టాంజానా రేపు పాడాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకే అక్క, అయితే అక్క మన మధ్యలో కొంతమంది కొత్త పిల్లలు ఉన్నారు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ రోజు ప్రజ్వల్ అక్క చెప్తారు. ఓకే ఓకే షూర్. ప్రజ్వల్ అక్క, అన్న పేరు మర్చిపోయాడు. మర్చిపోయాడు అన్న పేరు. అన్నయ్య ఏంటమ్మా? అన్న పేరు మహిత్. రీత, మహిత్, 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 రక్షిత్, మహిత్ తీసుకొచ్చారు వీళ్ళని. మా ఎవరు? పావని అక్క. పావని అక్క. ఓకే రక్షిత్ అండ్ ఇంకొకరు ఎవరు ఉన్నారు మన దగ్గర? నైనా, ప్రీతి. నైనా, ప్రీతి. ప్రైజ్ ది లార్డ్. మనీ హోంవర్క్ చేశారా? నిన్న పిచ్చారు కదా లతక్క, గ్రూప్ లో మీరు లేరా అక్క? ఇంకా యాడ్ చేయలేదు అక్క. మినీ అక్క యాడ్ చేశారు కదా? యా ఇద్దరిని కూడా యాడ్ చేసి ఉన్నాం. ఓకే మీరు గ్రూప్ చూసారా నాన్న? రక్షిత్ చూడలేదా? అయ్యో సరే. నైనా, ప్రీతి నువ్వు చూసావా? మీకు కూడా అలాగే ఉన్నారా? నాకేనా కదలలేదు. పిల్లలు మరి మన కొత్త ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసాం కదా, మనం గ్రూప్ లో మనం ఏమేమి పోస్ట్ చేస్తాం మీ ఫ్రెండ్స్ చెప్తారు ఎవరైనా? ఎవరు చెప్తారు గ్రూప్ లో ఏం పోస్ట్ చేస్తాం? సెలీనా చెప్తారు. సెలీనా చెప్పేస్తారు ఏమేమి ఉంటాయి, ఏమేమి చేయాలి. హోంవర్క్, ప్రేయర్ పాయింట్. ఓకే ఇంకా అంగల్ సాంగ్. ఇంకా ఇంకెవరైనా చెప్తారా పిల్లలు? ఇంకొకరికి ఇచ్చే ఛాన్స్. వెరీ గుడ్ సెలీనా. మీ ఫ్రెండ్స్ కి మీరు చెప్తున్నారు, సో ఫ్రెండ్స్ మీరు ఇలా చేయాలి అని చెప్పండి. ఓకే కొత్త వాళ్ళకి. ఫ్రెండ్స్ మనకి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే మన గ్రూప్ లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా మనం చేసిన యాక్టివిటీస్ కూడా ఫొటోస్ తీసి మన గ్రూప్ లో పెట్టాలి ఫ్రెండ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేమైనా ఉన్నాయా మన గ్రూప్ లో పెట్టాల్సిన ఏంటి, పెట్టుకోవాల్సిన ఏంటో కూడా చెప్తారు ఎవరైనా? రోహిణి, కమ్ ఆన్. ఫ్రెండ్స్ మనము గ్రూప్ కి ఏవైతే వాళ్ళు హోంవర్క్స్ ఇస్తారో టీచర్స్ మనకి, అక్క వాళ్ళు మనకి ఏమైతే హోంవర్క్స్ ఇస్తారో అవే మనం సెండ్ చేయాలి. ఇంకా గ్రూప్ కి సంబంధం లేనివి మనము ఏవి సెండ్ చేయొద్దు. గ్రూప్ లో సెండ్ చేసినా డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టేయాలి. సో ఇంకా 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 ఏమైనా ఉన్నాయా మన గ్రూప్ లో చెప్పాలి? ఇంకా ఉన్నాయా చెప్పండి రూతించాయ్. మనకి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా. హీరో ఏం వినిపించట్లా? ఏదో చెప్తున్నారు. బ్లూటూత్ లో ఉన్నారా లేకపోతే ఏంటి? చూడండి ఒకసారి కనెక్షన్ ఎలా ఉంది. అయ్యో మమ్మీను డాడీను పిలవండి. నా వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లేదు అన్న. సరే ఈలోపు సెట్ చేస్తారు, ఇంకొకరితో చెప్పిద్దాం ఏమైనా. ఇంకా ఏమైనా పాయింట్స్ మనం మిస్ చేస్తామా పిల్లలు? yes akka ఏంటి యాక్షన్ చేస్తున్నారు? ఏదో మెమరీ వర్స్ నేర్చుకున్నాం అక్క. ఓహో ఇక్కడ ఏదో చెప్తున్నారు అనుకున్నాం. మెమరీ వర్స్ ఇక్కడికి వచ్చాక నేర్చుకుంటున్నారా? ప్రాక్టీస్ అక్క. ఓహో ఓకే. నిమ్మక్క శ్యామక్క ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేశారా మన పిల్లలు? yes అక్క నాకు ఇష్టమైన నోట్బుక్ అక్క. ప్రేయర్ పాయింట్ కోసం సెలినా చెప్పింది కదా. ప్రేయర్ పాయింట్ చెప్పారు, ప్రేయర్ నోట్స్ గురించి చెప్పలేదు అక్క. మెయింటైన్ చేయాలని. వావ్ ఓకే పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఓకే ప్రతిరోజు వాటర్ బాటిల్, పెన్, పెన్సిల్, నోట్స్ అన్ని తెచ్చుకోవాలన్నయ్య. అవును అక్క. మరి ఒకవేళ ఈ రోజు ప్రోగ్రామ్ మిస్ అయిపోతే యూట్యూబ్ లో దొరుకుతుంది అక్క. రేపు యూట్యూబ్ లో మనం చూసుకోవచ్చు. ఫేస్బుక్ లో కూడా ఉంటారు పిల్లలు, ప్రతిరోజు లింక్ కూడా ఉంటది ఇందులో. సరేనా? మీ ఫ్రెండ్స్ కి లింక్ పంపించవచ్చు. ప్రతిరోజు చెక్ చేసుకోండి ఎవరు ఏం పెడుతున్నారో ఏంటో మీరు చెక్ చేసుకోవాలి. అంతేగాని పైన మెమరీ వర్స్ ఉంది కిందకి వెళ్ళిపోయిందా మా మెమరీ వర్స్ లేదక్క ఈ రోజు ఏంటి మెమరీ వర్స్ అక్క అని అడగకూడదు. ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేసుకోండి. అయినా కానీ దొరకలేదంటే అప్పుడు మళ్ళీ మీరు మెసేజ్ పెట్టచ్చు. ఓకేనా చిల్డ్రన్? గాడ్ బ్లెస్ యూ. మహేత్ కూర్చోనా? ఇద్దరు చక్క చేసి పక్కన వేసుకొని కూర్చో. అర్థమయ్యాయి కదా రూల్స్ అన్ని అమ్మా? అర్థమయ్యా? ఓకే అన్నోన్ కాలర్. ఓకే పిల్లలు ఏం లేదు, గ్రూప్ లో ఏదైతే పోస్ట్ చేయబడుతున్నాయి అంటే హోంవర్క్స్, ప్రేయర్ పాయింట్స్, అలాగే అంకుల్కి అంకుల్ 703 చరణాల సాంగ్ రాశారు, 703 స్టాంజర్ సంబంధించిన సువార్త పాట రాశారు. దానికి సంబంధించిన ఒక్కొక్క స్టాంజా ప్లే చేయబడుతుంది, ఒక్కొక్కరు మీరు పాడుతూ ఉంటారు. ఆడియో ఆడియో కూడా పెట్టబడుతుంది కదా? ఎస్ అక్క ఆడియో కూడా ఉంటుంది. సో దాన్ని మీరు ఫాలో అవి ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ పాడతారు. అండ్ మీరు చేసిన హోంవర్క్ మరి నెక్స్ట్ డే వచ్చి మాకు చక్కగా మీ యొక్క టాలెంట్స్ ని చూపించేస్తారు. అక్క నేను ఇలా హోంవర్క్ చేస్తాను అని చెప్పి. అలాగే దాంతో పాటు మీరు నేర్చుకోవాల్సిన మెమరీ వర్సెస్ కూడా ఉన్నాయి. మెమరీ వర్సెస్ కూడా చక్కగా నేర్చుకొని పర్ఫామ్ చేయండి. అండ్ పిల్లలు మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అందరి కోసం మీరు ప్రేయర్ చేయాలి. ప్రేయర్ నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేయండి. ఆ ప్రేయర్ నోట్బుక్ లో ప్రతిరోజు కూడా ప్రేయర్ రాయండి. ఓకే ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్. అనేక మీన్స్ గ్రూప్కి సంబంధించిన వస్తువులే పెట్టండి, వేరే విషయాలు ఏమి కూడా గ్రూప్కి సంబంధించి కానీ ఉన్న వాట్ యు సే సంబంధం కానీ వస్తువులు ఏమి పెట్టకూడదు. ఓకేనా? అక్క మా అక్కకి మ్యారేజ్ అయింది అక్క, మరి వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవచ్చు అక్క, అందరూ చూస్తారు కదా. అటువంటి సంబంధం లేని అది ప్రేయర్ రిక్వెస్ట్ గా పెడితే పెట్టొచ్చు అక్క. ప్రేయర్ రిక్వెస్ట్ ఓకే. అక్క మా తాతాజీకి మరి గ్రాస్ 70 days అయింది అక్క, ఆ సెలబ్రేషన్ చేసిన ఫొటోస్ పెట్టొచ్చు అక్క. సెలబ్రేషన్ ఫొటోస్ వద్దక్క, ప్రేయర్ రిక్వెస్ట్ లాగా పెట్టండి అక్క. మా చర్చ్ లోని ఒక సండే స్కూల్ క్యాంప్ అరేంజ్ చేశారు అక్క, మరి అలా పెట్టుకోవచ్చు అక్క. ఇన్విటేషన్ పంపించండి అక్క. ఇన్విటేషన్ పంపించండి అక్క. ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి అక్క. అక్క ఇంకా ఏవేవో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదక్క, అవన్నీ పెట్టేసుకోవచ్చా లింక్ ఇందులో? మన సండే స్కూల్ కి సంబంధించినవే పెట్టాలక్క. పిల్లలు మీకు అందరికీ అర్థమైంది కదా, వేరే నోటీసులు ఏది ఇందులో ఉండకూడదు. ఓన్లీ LWN KG నోటీస్ మాత్రమే ఇక్కడ ఉండాలి పిల్లలు. అది మనకి సంబంధించింది మాత్రమే. ఇతరమైన మా అక్క కాదు, మా చెల్లి కాదు, మా తమ్ముడు కాదు, నానమ్మ కాదు, తాతయ్య కాదు, ఎవరు కాదు పిల్లలు. ఏది మనకు లేదు, ఓన్లీ మన సండే స్కూల్ ప్రోగ్రామ్ సంబంధించినవి మాత్రమే పెట్టాలి. ఏదైనా ముందు మీరు పెట్టాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మన శాలెం అంకుల్కి మనం తెలియపరచాలి, అప్పుడు మాత్రం మనం పెట్టాలి పిల్లలు. అంతవరకు మనం ఏవి అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఓన్లీ మీ మెమరీ వర్స్ చెకింగ్ చేస్తాం, తర్వాత మీరు ఫొటోస్ పెట్టండి అంటాం, అప్పుడు మాత్రమే మీరు ఫోటో పెట్టాలి, వీడియో పెట్టాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఫొటోస్ పెట్టకూడదు, వీడియోస్ పెట్టకూడదు. ఈ కండిషన్స్ అన్ని మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే మీరు లెఫ్ట్ అయిపోతారు. మేమే లెఫ్ట్ చేస్తాం కదా వీడియోస్ కూడా ఆన్ చేయకపోయినా గానీ అలానే చేసేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోస్ ఆన్ చేయాలి పిల్లలు సరే అవర్ టు మీ అక్క థాంక్యూ సో మచ్ అక్క హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం అక్క yes మన హోంవర్క్ చెకింగ్ చేయడానికి ఈ రోజు లతాక రెడీగా ఉన్నారు పిల్లలు అక్క రెడీయా అక్క అమ్మ రెడీగా ఉన్నాను రైట్ సూపర్ సో ఫస్ట్ త్వరగా ఎవరు వచ్చేస్తున్నారంటే ఆశీష్ అండ్ అభిజ్ఞ ఇంతక మెమరైజ్ చేస్తాను చెప్పారు ప్రైజ్ అలర్ట్ అమ్మా ప్రేమ చక్క 500 ప్రైజ్ బాగా జరిగినట్టు ప్రేమ చేసామక్క అక్క మెమరీ వర్క్ చక్క వెరీ గుడ్ బాగా చేశారమ్మా యాక్టివిటీ అక్క చాలా చక్క చేశారు చాలా బాగుంది వెరీ గుడ్ చెప్తామక్క బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుడి అప్పుడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు చాలా బాగా చెప్పారు చక్క యాక్షన్ చేసి ఇందాక నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇదేనా చాలా బాగా చెప్పారు గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క స్టేసీ అన్మ్యూట్ చేసుకోవాలి చేస్తున్నారు అక్క ప్రైజ్ ద లార్డ్ అమ్మా మెమరీ వర్క్ అక్క ఓ చాలా బాగా రాశావు నాన్న దేవుడికి ప్రేమ దేవుడికి మహిమ హోంవర్క్ అక్క చాలా బాగుంది శ్రేసి వెరీ గుడ్ నాన్న అత్తగారు ప్రతిదానికి మాట్లాడండి అలాగేనండి మీరు చూసి చాలా సంతోషపడుతున్నారు కానీ అది కూడా ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటే వీళ్ళ ఇంకోటి చూపిస్తా ఉంటారు ఒకసారి చూపించు తల్లి నీ డ్రాయింగ్ ఒకసారి చూపించి ఎంత బాగా వేసావో డ్రాయింగ్ యాక్టివిటీ ఓ చాలా బాగా చేసావు చాలా బాగుంది Child underway, he should go, and when he is old, he will not depart from it. Proverbs 22:6. Very good. Bless you. Chal chakka cheppu. Praise the Lord amma. Okay. Activity. బాగా చేశారు చాలా బాగా చేశారు చెప్తాను బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతలు 22:6 మళ్ళొకసారి చదువు బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఓకే వెరీ గుడ్ బాగా చెప్పాను ప్రైజ్ ద లార్డ్ సెలీనా వెరీ గుడ్ అమ్మా బాగా చేశాను In the way he should go. Time is 5 PM. Not depart from it. He will not depart from it. Proverbs 22:6. Very good. Good girl. Oh, చాలా బాగా చేస్తావు అమ్మా. చాలా బాగా చేస్తావు. Very good, very good. మెమరీ వర్స్ అది కింద. అవునక్క. వెరీ గుడ్, చాలా బాగా రాసావు అమ్మా. చాలా చక్కగా చేస్తావు. వెరీ గుడ్. ఎక్సలెంట్ గా ఉంది. థాంక్యూ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. రక్షిత్ అన్మ్యూట్ చేసుకోండి అన్న. మీ యాక్టివిటీ హోంవర్క్ చేశారా? ఓకే, ఇట్స్ ఓకే నాన్న, రేపటి నుంచి చేసుకుంటాండి, ఓకేనా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. మెమరీ వర్సెస్ ప్రేయర్ పాయింట్స్ అక్క. మెమరీ వర్సెస్ అండ్ ప్రేయర్ పాయింట్స్. ఓకే అక్క. హోంవర్క్ అక్క. బాగా చేస్తానన్న. యాక్టివిటీ హోంవర్క్ అక్క. ఓకే, బాగా చేస్తారు, బాగా చేస్తారు. బాగా చేస్తానన్న. చెప్తాం అక్క. చెప్పండి అన్న. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్ అమ్మ. చాలా చక్కగా చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. బైబిల్ చదువుకున్నాం అక్క. ప్రేయర్ చేసుకున్నాం. చింటూ చిన్ను. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. చేసారా హోంవర్క్? చేసారా? చేయలేదక్క. ఓకే, ఓకే. మరి ఈ రోజు ఇంటర్ కదా లెసన్, రేపు తప్పకుండా చేయండి హోంవర్క్, సరేనా? ఓకే అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. హోంవర్క్ మెమరీ వర్స్ యొక్క బాలుడు నడవవలసిన మార్గము వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. వెరీ గుడ్. గాడ్ బ్లెస్. చాలా చక్కగా చెప్పాను. పాట కూడా చాలా చక్కగా పాడాను. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ అన్మ్యూట్ చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ఎగ్జామ్ కనిపించే హోంవర్క్ అక్క. ఓకే, మెమరీ వర్స్ అక్క. ఓకే, ఆ బారాసు. బాలుడు నడవవలసిన త్రోవలో వారికి వాడు పెద్దవాడైనప్పుడు వారికి దానిని తొలగిపోడు. సామెతలు 22:6. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ నోట్స్ లో రాస్తున్నావా బ్యూలా? బ్యూలా, నువ్వు నోట్స్ లో రాసుకున్నావా? బైబిల్ చూసి చదివావా? అన్మ్యూట్ చేసుకో. నోట్స్ లోనే రాసుకున్నాను అక్క. మళ్ళొకసారి చదువు. ఎందుకంత తడబడ్డావు? మళ్ళొకసారి చదువు. నువ్వు రాసుకున్నది నీ ఫేస్ కనిపించింది. ఓకే, చదువు. మ్యూట్ అయిపోయావు. అన్మ్యూట్ చేసుకో తల్లి. చూసి చదువు జాగ్రత్తగా. అన్మ్యూట్ చేయి. బాలుడు నడవవలసిన త్రోవలు వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వెరీ గుడ్ తల్లి. రోహిణి నువ్వు కూడా ఒకసారి చదవమ్మా. మళ్ళా నువ్వు చెప్పు ఒకసారి. అన్మ్యూట్ చేసుకో. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఓకే ఇందాక నువ్వు మార్గము అన్నావు. ఓకే త్రోవ అనేది కరెక్ట్. ఓకే వెరీ ఓచులత. ఓకే నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. హోంవర్క్ అక్క. ఓకే బాగా చేశారు నాన్న. ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే మెమరీ వర్స్ అక్క. ఓకే నాన్న మెమరీ వర్స్ చెప్తాం అక్క. అంటే ముగ్గురు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. సామెతలు 22:6. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఓకే థాంక్స్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ అక్క. ఆ ఓకే నంద. ప్రేయర్ పాయింట్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. ఆ యాక్టివిటీ అక్క. బాగుంది నాన్న బాగా చేశారు. యాక్టివిటీ అక్క బాగుంది బాగా చేశారు. మెమరీ చెప్తాం అక్క. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానిలో తొలగిపోడు. సామెతలు 22:6. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ బాగా చెప్పారు. వెరీ గుడ్. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ జల్. ప్రైజ్ నట్స్ అక్క. ఓకే నాన్న సుష్మిత అక్క గురించి ఇంకా కాంపిటీస్ గ్రాండ్ గా జరగడానికి వెరీ గుడ్. వెరీ గుడ్ బాయ్. యాక్టివిటీ బాగా చేశానన్న. అక్కడ సామ్యూల్ కనిపించట్లేదు. హోప్ ని ఫినిష్ బాగా కనిపిస్తున్నారు కానీ వెరీ గుడ్ బాగా చేశానన్న. మెమరీ వర్స్ ప్రేయర్. ఓకే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. వారు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. వెరీ గుడ్. వెరీ గుడ్ బాగా చెప్పాను అన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. 22:6. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord akka. Praise the Lord Daniel. Praise the Lord akka. బాగున్నాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కీర్తనలు 22:6. అమ్మమ్మ కీర్తనలుగా సామెతలు 22:6 అక్క. డాక్టర్ ఒకసారి ఆ పేపర్ ని సరిగ్గా పెట్టు. ఓకేనా లైట్ ఎక్కువ పడుతుంది. వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అక్క హోంవర్క్ అక్క. బాగా చేశానన్న. బాగుంది యాక్టివిటీ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తాను అక్క. Teacher tell how he should live and he will remember it all his life. Proverbs chapter 22:6. Praise the Lord akka. Very good. Praise the Lord. Praise the Lord. God bless you. Praise the Lord akka. Praise the Lord nana. Homework akka. Prayer points akka. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము. వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22:6. ప్రైజ్ ది లార్డ్. బాగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి నైనాని హాయ్ అన్న స్పాట్లైట్ చేస్తారా? yes నైనా ప్రైజ్ ప్రైజ్ దలడమా నైనా ప్రైజ్ దలడాం అక్క హోంవర్క్ అక్క కొంచెం పైకి పెట్టినాను కనిపించట్లేదు. ఆ వెరీ గుడ్ బాగా చేస్తా అమ్మకి ఆ ప్రేయర్ పాయింట్స్ రాలేదు అక్క నేను. ఓకే ఓకే ఇవాళ నుంచి వస్తదిలే గ్రూప్ లో ఉంటారు. ఓకే నా అవి ప్రేయర్ నోట్ బుక్ అని సెపరేట్ గా పెట్టుకోవాలి. ఓకే పేపర్ రాసుకోవడానికి train up a child in the way he should go and when he is old చెప్తున్నా. ఓకే అన్మ్యూట్ చేసుకోనన్నా అది మ్యూట్ అయిపోయింది. child in the way he should go and when he is old he will not depart from it. Proverbs chapter 22 verses 6. okay praise the Lord nana bye. Oh, praise the Lord, Ruth and Joy. ఏది హోంవర్క్ ఏది నాన్నా? వాయిస్ రావట్లేదు జాయ్. అయ్యయ్యో ఓకే బాగుంది నీది యాక్టివిటీ అండ్ ప్రేయర్ కూడా రాసినట్టు కదా. మెమరీ వర్స్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ప్రైజ్ ద లార్డ్. ప్రేయర్ పాయింట్స్ కూడా రాసా. వెరీ గుడ్ వెరీ గుడ్ చిల్డ్రన్. చదవట్లేదా? వినిపిస్తుందా మా మాట? మీ మాట మాకు వినిపించట్లేదు. సెట్టింగ్స్ చూసుకోండి. ఓకేనా సెట్టింగ్స్ చూసుకోండి. ఒకవేళ ఇక్కడ కుదరకపోతే మీరు మెమరీ వర్స్ వీడియో చేసి పెట్టేద్దరు. ఓకేనా అప్పుడు లతక్క చూస్తారు. మేమందరం సెట్ అయితే 100 చేయండి మళ్ళీ వస్తాను. వెరీ గుడ్ praise the Lord akka praise the Lord amma prayer notes akka very good homework akka memory verse akka baad chestam bon memory verse cheptam akka సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. థాంక్యూ అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్. memory verse akka good akka homework cheyada akka memory verse cheptanu akka okay nanna chep orinni phone ila pettukuntava inkoti light ki opposite lo kurchunanna enkalu light chupinche gaani kanipichale maaku nu rasina prayer points opposite lo kurcho light ni face chestu kurcho anni light on chestu anni light. Okay, right. Okay, okay, ma'am. Train up a child in the way he should go. He should go. Even when he is old. He will not depart from it. Proverbs 22:6. Praise Lord, Akka. 22:6, Amma. Okay. Praise the Lord. Jayant and Sonika, Amit is going to. Praise the Lord, Amma. Jayant and Sonika. Good batch, sir. Bond, Rana. Very good, very good. Nice, bond, batch, sir. Memory verse, very good. Memory verse. Very good, very good. Prayer point. Prayer point. The child in the way he should go, even when he is old, he will not depart from it. Proverbs 22:6. Okay, God bless you. Okay, Ruth and Joy. Praise the Lord. Okay, okay. Super, super, super. हाँ. Okay, चप्पल ना मैं बर्बाद चप्पल ने. Praise the Lord ना ना. हाँ चप्पल ना ना. चप्पल चप्पल. Very good. Very good, very good. God bless you. Dani Nandu. Okay. Very good. Praise the Lord. Very good. God bless you. Praise the Lord. Praise the Lord, Nana. Joel, చూపించేస్తాడు కదా Joel. అక్క హోంవర్క్ చేయలేదా? ప్రైజ్ ది లార్డ్ నాన్న. చేయలేదా హోంవర్క్? రేపటి నుండి మెమరీ వర్స్ లర్న్ చేసావా? మెమరీ వర్స్ లేదా? ఓకే అక్క మనము फंक्शन के लांका पहले के लांका आहा हा नाम के पे और के पे ओके जय लेट्स ओके नाना रेप मच पकड़ చేసేసే ఓకే నా సాన్వి రెడీ ఆ హోంవర్క్ ఓ yes ప్రైజ్ ది లార్డ్ నానా సాన్వి ప్రైజ్ ది లార్డ్ అక్క अपना होमवर्क अक्का अक्का ने गिटार क्लास चलने राले अक्का मेमोरी वर्स चेप्तानु अक्का चेप्तानु Train a child in the way he should go, even when he not depart from it. Proverbs 22:6. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Very good. Priya, Nana, Sanvi. Priya, yes. Super. Praise the Lord, Akka. Praise the Lord, Nisi. Akka, homework, Akka. Nana, very good. Okay, 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 Nana. Can you repeat? Yeah, that is. Sarga, చూపించు నాన్న. చాలా డిజైనరీ వర్క్ చేసింది. Okay, Amma. అక్క నా దాంట్లో స్పాన్ ప్లే చేయ ఒకసారి చెల్లి తింటుంది. ఓకే నాన్న కూడా ఫోన్ అడ్డంగా పెట్టండి. ఓకే ఓకే సాన్వి అక్కడ yes okay device off చేయండి. yeah okay చెప్పమ్మా సాన్వి టైం అయిపోతుంది. ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మెమరీ వర్క్ చదివారా రన్ చేశారా సాన్వి అక్క? మ్యామ్ స్టేజ్ కరేదు. ఓకే ఓకే మ్యామ్ ప్రైజ్ ది లార్డ్. ఆల్ రైట్ నాన్న ఇంకేమైనా ఉన్నారా నాన్న? సువిధా జాయిసి మీరు చూపించారా? ఓకే నాన్న రేపు చేయండి తప్పకుండానే. నిమ్మక మోస్ట్ అందరూ అయిపోయినట్టాక okay nana thank you so much akka. welcome akka. thank you very much. prize thrad akka pillalu andaru chaala chaala santosham chaala baat chestaru meer andaru kada work kontamanti cheyalekapora ainappudu try cheyandi sarena next time cheyadaniki try cheyandi pillalu okay kanisam meer వర్క్ ఏమి చేయకపోయినా పర్లేదు కానీ మెమరీ వర్స్ మాత్రం మీ నోట్స్ లో ఉంటే చాలా పిల్లలు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఎందుకంటే మీరు అందరు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు చదువుకోవాలి కదా బాగా మీరు మంచిగా హ్యాండ్ రైటింగ్ ఉండాలి అన్ని గుర్తుండాలి కదా. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మనం బైబిల్లోని ఈ వాక్యాన్ని మనం చదువుకొని కంటిన్యూ పెడదాం. ఆ తర్వాత మన స్టడీ బుక్స్ అని ఆ బుక్స్ లో అన్ని మనం స్టడీ చేసాం అవన్నీ గుర్తుంటాయి. అలా దేవుడు అందరికీ సహాయం చేయండి అక్క. చిన్న ప్రార్థన చేస్తాం మన వాక్యం. నువ్వు వాక్యం చెప్పక ముందు ఎలాగూ 5:22 అయ్యింది. ఓ 5 minutes టైం తీసుకొని సుస్మిత అక్కకి హెల్త్ బాగాలేదు ప్రార్థన చేద్దామని చెప్పి ముగ్గురు పిల్లలతో చేయించు. ముగ్గురు పిల్లలను 2 పెద్దలతో 5 ప్రార్థనలు చేయించు. నేను కొంచెం ఆపేసి ఉంటా చాలా భారంగా ఉందా నాకు. పిల్లలు మనం ఈ రోజు మనకి సుష్మిత అక్క చాలా సార్లు వస్తా ఉండేది కదా వాక్యం చెప్తా ఉండేది కదా. పిల్లలు మీకు అందరు గుర్తున్నారా సుష్మిత అక్క మొన్న కూడా వచ్చింది ప్రైస్ లైక్ ఇచ్చింది అయితే సెలైన్ లెక్కుతున్నాయి సాయంత్రం ఇంటికి పంపిస్తానన్నారంట హాస్పిటల్ నుంచి అలా అని చెప్పి ప్రార్థన మాటలు చెప్పారు కదా. అయితే పిల్లలు మరి మనకు కూడా అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది ఫీవర్ వస్తుంది హెడేక్ వస్తుంది ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా మన బాడీలో. అట్లాగనే అక్కకు కూడా వచ్చింది పిల్లలు. అయితే చాలా పెయిన్ వచ్చేసిందంట. అప్పుడు షాలేం అంకుల్ చక్కగా ప్రేయర్ చేశారు పిల్లలు. దేవుని కృపను బట్టి అక్కని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక మంచి వార్త మనం విన్నాం తొందరగా ఇంటికి వచ్చేస్తారని కదా సెలైన్స్ ఎక్కిస్తున్నారట. అయితే మనం అక్క గురించి ప్రేయర్ చేద్దాం పిల్లలు తొందరగా తగ్గిపోవాలిసే మళ్ళీ అక్క మా మధ్యలోకి వచ్చేసేళ్ళి మరి మాకు మంచి లెసన్స్ చెప్పాలని ప్రేయర్ చేద్దాం. అయితే పిల్లలు రేపు అనుకుంటా సుస్మిత అక్క బర్త్డే కూడా ఉంది పిల్లలు. కాబట్టి హ్యాపీ బర్త్డే మన మధ్యలో జరుపుకోవాలని ప్రార్థన చేద్దామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పిల్లలు ప్రేయర్ చేయడానికి? మీ అక్క ఒక 3 మెంబర్స్ సెలెక్ట్ చేయక ఒక హాఫ్ మినిట్ ప్రేయర్ చేద్దాం. ఓకే చిన్న ప్రార్థన మనం చేద్దాము నిండు మనసుతో మనం దేవుని అడుగుదాం. ఇంకొకరు చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రేమ నాన్న తండ్రి నీవు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రేమ నాన్న తండ్రి. సుష్మిత అక్క నాన్న తండ్రి మా మధ్యలో దయగల ప్రేమ ఇంతవరకు నాన్న తండ్రి వచ్చి దయగల ప్రేమ 500 days లో కూడా నాన్న తండ్రి అక్క పాల్గొని దయగల ప్రేమ తనకెంత నాన్న తండ్రి నొప్పి ఉన్నప్పటికీ దయగల ప్రేమ మాతో గడుపుటకు నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రేమ నాన్న తండ్రి. ఈ రోజు నాన్న తండ్రి తన ఎంతో అనారోగ్యంతో ఉందని వింటున్నాం దయగల ప్రేమ నాన్న తండ్రి మీ యొక్క నాన్న తండ్రి हस्तम तो चेत दगल प्रेव मुट्टुम दगल प्रेव स्वस्थपरचुम दगल प्रेव नाना तंड्री అక్క నాన్న తండ్రి రేపు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటే కదా దయగల ప్రేమ నాన్న తండ్రి మా మధ్య నాన్న తండ్రి వచ్చి దయగల ప్రేమ నాన్న తండ్రి సంతోషంగా నాన్న తండ్రి ఏ యొక్క అనారోగ్యం లేకుండా దయగల ప్రేమ ఏ యొక్క పెయిన్ లేకుండా నాన్న తండ్రి నీవే తీసివేయము దయగల ప్రేమ నాన్న తండ్రి. ఈ దయగల ప్రేమ డాక్టర్లకు ఆశ్చర్యకరంగా ఉండేలాగా నాన్న తండ్రి దయగల ప్రేమ నీ యొక్క ఆ పెయిన్ ని తీసివేయము దయగల ప్రేమ నాన్న తండ్రి. అద్భుత రీతిగా నాన్న తండ్రి మీరే ముట్టుము స్వస్థపరచుము దయగల ప్రేమ నాన్న తండ్రి. రేపు అక్క వచ్చి నాన్న తండ్రి మాకు ఒక మంచి సాక్షి చెప్పుటకు నాన్న తండ్రి నీవు సహాయం దయచేయము నాన్న తండ్రి. ఒక మంచి బర్త్డే నాన్న తండ్రి సెలబ్రేట్ చేసుకున్నందుకు నాన్న తండ్రి నీవే సహాయం దయచేయము దయగల ప్రేమ నాన్న తండ్రి. మరి ఒకసారి అక్కను మీరే నాన్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి దయగల ప్రేమ నాన్న తండ్రి. అక్క ప్రతి విషయంలో మీరే తోడున్నందుకు దయగల ప్రేమ మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి 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 స్తోత్రమే యేసయ్య. అక్కకి మరి బాగాలేదు యేసయ్య, అక్కకి బేగా నయమైపోయి ఇంటికి వచ్చినట్లు చూడండి యేసయ్య. రేపు అక్క బర్త్డే యేసయ్య, మేము స్వచ్ఛపడుతుంది యేసయ్య. అక్కని అక్క బేగా ఇంటికి వచ్చేస్తే మేము రేపు హ్యాపీ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి యేసయ్య. అక్క మా మధ్య వచ్చి ఇలా లెసన్స్ అవి చెప్పేటట్టు బాగా వచ్చి ఉండేసయ్య. అక్కకు మంచి ఆరోగ్యం ఉండేసయ్య, మంచి శక్తిని బలాన్ని ఇవ్వండి యేసయ్య. అక్కకి ఫీవర్ అనేది ఏమొచ్చినా నయమైపోయేటట్లు చూడండి యేసయ్య, ఇంకా ఫీవర్ రాకుండా చూడండి యేసయ్య. మాతో సంతోషంగా లెసన్స్ చెప్పుకొని మెమరీస్ చేసుకొని ఉండేటట్లు చూడండి యేసయ్య. అక్క వేసినాములో ఆలోచన తండ్రి, ఆమేన్. పిల్లలు మంచిది, చిన్న పిల్లలు మరి చక్కని ప్రార్థన చేసిన దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారు. మన టీచర్స్ లో నుంచి కూడా ఒక ప్రార్థన చేద్దామా? ఎవరున్నారు టీచర్స్? లతక్క, ఇంకెవరున్నారు? కల్పన అక్క. అక్క ప్రేయర్ చేస్తున్నాను. గొప్ప దేవ సర్వాధికారి యేసయ్య, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులనైనా. ఇదిగో ప్రభా, మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలనైనా. మరి ఈ సమయంలో ప్రత్యేక రీతిగా సుష్మిత గురించి మరి మేము ప్రార్థించుచుంటుండగా ప్రభా, మా మనవులను ఇదిగోనైనా మరి చిన్న బిడ్డలు మరి ఎంతో చక్కగా నీ సన్నిధిలో ప్రార్థించినారు ప్రభా. బిడ్డల యొక్క ప్రార్థనను అంగీకరించినందుకు వందనాలయ్యా. మరి ఇదిగో ప్రభా, మా ప్రార్థనను అంగీకరించి యేసయ్యని బిడ్డకి నీ కృప చూపమని అడుగుచున్నానైనా. మరి మీరు పొందిన మరి యేసయ్య, మరి మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతాన్ని సెలవిచ్చున్నారు నాయనా. మీ గాయపడిన హస్తం చేత మరి ఇప్పుడు సుష్మితను ముట్టి స్వస్థపరచమని మరి ఇదిగో ప్రభా, మరి ఆమె బలము పొందుకుని మరి ఇదిగో ప్రభా శక్తిని పొందుకుని సంపూర్ణ ఆరోగ్యవంతరాలే మరి ఇదిగో ప్రభా మరి సాయంత్రానికల్లా గృహానికి చేరుకుంటదని ప్రభా మంచి వార్తను మాకు తెలియజేస్తున్నారు. మరి తెలియజేసిన రీతిగానే ప్రభా మరి ఇదిగో తండ్రి కుటుంబంలో చేరి సంతోషంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మరి నీ బిడ్డకి సహాయం దయచేయమని మరి అదే విధంగా మరి చక్కగా మరి కార్యక్రమాల్లో పాల్గొని ప్రభా మరి నీ యొక్క దీవెనలో ఆశీర్వాదంలో ఆమె పొందుకోవడానికి సహాయం దయచేయమని మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అంతటినీ మీరే నడిపించమని యేసు నామములో మీకు బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం ప్రభా. ఈ సమయంలో మా చిన్న బిడ్డలందరికీ కూడా నాయన సుష్మిత గురించి ప్రార్థించున్నారు తండ్రి, నీకు వందనాలు నాయన. వారితో పాటు మేమును ఏకీభవించి అడుగుచూ వస్తూ ఉంటుండగా దయగలిగిన ప్రభా ఈ సమయంలో కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన తన ట్రీట్మెంట్ అంతట్లో మీ కృపా సహాయతను అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లింపచేసి ఆయన ఆరోగ్యముల చేత మీ యొక్క బలము చేత శక్తి చేత దీర్ఘాయుష్ చేత నింపివేయండి నాయన. ఆనాడు మీరు కల్వరిలో కార్చిన రక్తము ఇప్పటికి కూడా ప్రభా అనేకుల్లో మీరు ప్రవహింపచేసి స్వస్థత ఇస్తున్నారు ప్రభా. అలాంటి స్వస్థతను ప్రియ కుమార్తె సుష్మితకు కూడా మీరు అనుగ్రహించి నాయన స్వస్థ శిస్తురాలుగా చేసి రేపటి దినము తన బర్త్డే ఫంక్షన్ నాయన మా అందరితో కలిసి తండ్రి సంతోషంతో జరుపుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించి మీరు మాత్రమే మహిమను పొందుకొని మన కుమార్తెను మీ దయగలిగిన హస్తంలో పెట్టుకొనుచు నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిచ్చిన యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ థాంక్యూ అక్క అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఇంకొక ప్రార్థనతో మన కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమయ్యా ఇంతవరకు తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు ఈ సమయంలో ప్రభు ప్రత్యేకంగా తన సుష్మితాను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఆవిడ ఎంతో చక్కగా తండ్రి మరి వాక్యం చెప్పడానికి పిల్లలకు చెప్పుచుండగా ప్రభా ఆవిడను బట్టి మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం తండ్రి మరి ఎంతో బలహీనురాలుగా ఉంది ప్రభా ఇదిగో నీ బలహీనత వైపు కాదు నా బలము తట్టి ఇదిగో చూడమన్నావు ప్రభా అవును తండ్రి ఆ బిడ్డ తండ్రి తన బలహీనతను విడిచిపెట్టి ప్రభా నువ్వు మహిమా ప్రభావం కలిగిన వాడు శక్తివంతుడు అని నీ వైపు చూస్తా బిడ్డ పని చేసింది ప్రభా ఈ సమయంలో కొంత బలహీనతతో ప్రభా మరి హాస్పిటల్ ఉంది ప్రభా దయతో కనికరించి ముట్టి స్వస్థపరచు ప్రభా మరి సాయంకాల సమయానికి ఇంటికి చేరుకున్నట్టుకు మీరు సహాయం చేయండి నూతన జీవములు నూతన ఆత్మ నూతన ఆయుష్ను బిడ్డకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని తన శరీరంలో ప్రతి బలహీనత నుంచి నామమున స్వస్థతను దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ అందరికి గాడ్ బ్లెస్ యూ మరి మీరు అందరు కూడా అక్క గురించి ప్రార్థన చేయండి మనం చాలా మంది గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా వారిని స్వస్థపరిచి ఇంటికి తీసుకొస్తారు కదా నా గురించి కూడా అందరూ ప్రేయర్ చేశారు దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు పిల్లలు అలాగే అక్క గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి అక్కకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు త్వరగా ఇంటికి తీసుకొచ్చేస్తే మనం మధ్యలో వన్ లెసన్ చెప్పడానికి కూడా అక్క సిద్ధపడిపోతారు ఓకేనా మరి ఇప్పుడు నేను వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాను నేను వాక్యం గురించి కూడా మరొక చిన్న ప్రార్థన చేస్తాను ఎవరు ఎక్కడ ప్లేస్ లో వాళ్ళు మీ చేతులు రెండు జోడించి కళ్ళు మూసుకోండి పిల్లలు సర్వోన్నతుడ మహిమా ప్రభావంలో కలిగిన తండ్రి మరొకసారి ప్రభా వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా ప్రభా వాక్యమై ఉన్న తండ్రి మీరు మాతో మా అందరితో కూడా మాట్లాడి మీ యొక్క అభిషేకం మాపై ఉంచమని మీ శిలువ చాటున మరుగుపరచమని చేరవచ్చిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ నాన్న ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చాను మరి ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చిన పని ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును కీర్తనలు 136 అధ్యాయము 2వ వచనంలో రాయబడింది పిల్లలు 136 కీర్తన 2వ వచనంలో ఏం రాయబడిందంటే దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును ఆయన కృప కలిగిన దేవుడు ఆయన కృప ఎప్పుడు మనకి తోడుగా ఉంటది పిల్లలు అయితే మీకు ఎప్పుడైనా భయం వస్తుందా ఎంతమందికి భయం అంటే చాలా చాలా విషయాల్లో మేము భయపడుతున్నాం అక్క అన్న వాళ్ళు ఎవరు చెప్పండి హలో ఎవరికి లేదా భయం అనేదే లేదా అమ్మో ఎంత ధైర్యంగా ఉన్నారు అందరూ మినియాక నీకు అసలు ఎప్పుడు భయం లేదా అక్క లేదక్క భయం లేదు అసలు అమ్మో నిజంగా అయితే ఇప్పుడు పూలిని మీ మధ్యలో తీసుకొస్తాను అక్క నేను అంత భయం లేదక్క దేవుడు ఉన్నాడక్క అవునా పులొచ్చినాను కానీ నీకు భయం లేదా అమ్మో పిల్లలు పులి వచ్చినా ఏమి భయం లేదంట ఎంత చక్కగా మరి అక్క చెప్తుంది అందరు కూడా అంతేనా ఎటువంటి విషయంలో ఎప్పుడైనా మీరు భయపడ్డ సంగతులు ఏమైనా ఉన్నాయా పిల్లలు ఉన్నాయా లేవా అక్క ఎవరు ఏం చెప్పట్లేదండి అక్క నాకు తెలుసు అక్క కాక్రోచెస్ భయపడింది అక్క నిన్నక కాక్రోచెస్ భయపడుతుంది అక్క భయపడిందా మరి ఇప్పుడు అబద్ధం చెప్తుందా పులంటే భయం లేదు అక్క కాక్రోచ్ అంటే భయం అక్క కాక్రోచ్ అంటే భయం పిల్లలు కొంతమంది కాక్రోచ్ అంటే భయం కొంతమందికి బల్లి అంటే భయం కదా చాలా చాలా మందికి ఇంట్లో ఉన్న వాటిలో కూడా చాలా చాలా భయపడిపోతా ఉంటారు కదా అమ్మయ్య మమ్మీ 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 అని భయపడతా ఉంటారు వెళ్ళిపోతా ఉంటారు పిల్లలు చిన్న చిన్న వాటికి మనం భయపడతా ఉంటాం పెద్ద పెద్ద వాటిలో ఇంక చెప్పలేనంత భయం నిజంగానే ఇప్పుడు పిలిస్తే మున్యాక అసలు ఇంట్లో ఎక్కడో పరుగులు వెళ్ళిపోద్ది కదా అమ్మో అంత మనం భయం వేస్తా ఉంటారు పిల్లలు అయితే మన దేవుడు శక్తిమంతుడు ఆయన మహిమ ప్రభావములు కలిగిన దేవుడు పిల్లలు ఆయన మరి ఈ సృష్టి అంతటిని కలుగు చేసింది ఎవరు చెప్పండి పిల్లలు పిల్లలు ఈ రోజు ఏమి లెసన్ లేదు మనం మాట్లాడుకోవడమే చెప్పండి ఈ సృష్టి అంతటిని చేసింది ఎవరు అక్క ఎవరికి అక్కలకు కూడా అవ్వదా మళ్ళీ నిన్న సిచ్యువేషన్ Lead us. Okay, we are subjected to Malida. Lead us. మీరు ఆశ చెప్పగానే వెంటనే ఎవరికి వాళ్ళు మీ మైక్ ఆఫ్ చేసేసుకోండి, సరేనా? ఓకే పిల్లలు, మరి ఈ సృష్టికర్త ఎవరు అంటే దేవాతి దేవుడు కదా, యెహోవా దేవుడు. ఆయన ఈ సృష్టి అంతటినీ కలిగి చేశాడు కదా. నిన్ను నన్ను కలిగి చేసింది ఎవరు? ఆయనే కలిగి చేశాడు. ఈ సృష్టి అంతటినీ కూడా ఆయనే కలిగి చేశాడు. ఆయన లేకుండా ఏది లేదు పిల్లలు. కాబట్టి సృష్టి అంతట్లో ఎవరున్నారు పిల్లలు? యేసయ్య ఇక్కడ ఉన్నారు కదా. సృష్టి అంతట్లో ఎక్కడ చూసినా ఆయనే మనకి కనిపిస్తుంది. ఆయన సుగుణాలుగా ఏ వస్తువు చూసినా, ఒక మొక్కను చూడగానే అబ్బాయి ఎంత అందంగా ఉంది, గ్రీన్ కలర్ చాలా బాగుంది అనుకున్న ఫ్రూట్ ఏమో, చెట్టేమో గ్రీన్ గా ఉంది, దానికి ఉన్న ఫ్రూట్ ఏమో రెడ్ గా ఉంటది, ఎల్లోగా ఉంటది, ఇంకా ఎన్ని కలర్స్ కదా. నిజంగా ఎలా వస్తున్నాయి పిల్లలు అందులో నుంచి? చాలా చిత్రంగా ఉంది కదా. ఆయన మహిమ కలిగిన దేవుడు పిల్లలు, ఆయన మంచి లక్షణములు కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు. ఆ దేవాతి దేవుడే నిన్ను నన్ను చేశాడు. మనకి ఏది కావాలో అవన్నీ ముందుగా కలెక్ట్ చేసి నేను అక్కడ పెడతారు కదా పిల్లలు. కాబట్టి ఏదైనా మనం హ్యాపీగా వాటిని తీసుకోవచ్చు. దేవుడు అన్ని పరిశుద్ధపరిచారు, అన్ని మంచిదిగా ఉందని చెప్పాడు పిల్లలు. అయితే కొన్ని కొన్ని సమయాల్లో ఒకటి తినడానికి భయపడతాం, ఒకటి త్రాగడానికి భయపడతాం, ఒక జంతువుని చూసి భయపడతాం, ఒక్కోసారి మనుషులను చూసి కూడా మనం భయపడతాం. అయితే ఈ లోకము చాలా 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 అందంగా ఉంటది కదా. మరి నిన్న మనం అందరం మొన్న కేక్స్ కట్ చేసాం కదా పిల్లలు. ఎంతమంది దగ్గర ఉన్నాయి కేక్స్? నేను ఈ కేకే కట్ చేశాను. అయితే పిల్లలు ఈ కేక్ లో ఓకే ఎన్ని ఉన్నాయి పిల్లలు? చాలా. ఇందులో ఏముండి ఉంటాయి? ఇంకా అందరం మ్యూట్ చేసేసుకోండి. ఓకే, ఈ కేక్ లో ఏముండి ఉంటాయి? ఒక మైదా పిండి ఉంది, తర్వాత ఇంకా ఏముంది అంటే షుగర్ ఉన్నది, ఆయిల్ ఉన్నది, డాల్డా వేస్తారు కొంతమంది, ఎసెన్స్ వేస్తారు, బేకింగ్ పౌడర్ వేస్తారు, ఫ్రూట్స్ ఉన్నాయి. ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి పిల్లలు ఒకసారి. చాలా చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే అన్ని ఐటమ్స్ కలిగి ఉన్నది కదా ఈ కేక్. అందుకే చాలా చాలా టేస్ట్ గా ఉంది. అలాగే ఈ ప్రపంచం, ఈ లోకం, దేవుడు కలిగే సృష్టి అంతా కూడా చాలా అందంగా ఉంది పిల్లలు. అయితే ఈ అందమైన లోకంలో మనం ఉన్నాము, దాన్ని చూసి మాత్రం మీరు మోసపోవద్దు అని చెప్తున్నాడు పిల్లలు. మరి ఆదాము అవ్వలు కూడా దాన్ని చూసి మోసపోయారు కదా. మరి మనం అలాగా చూసి దానిని మోసపోవద్దు అని చెప్తున్నాడు పిల్లలు. మరి అయితే ఈ లోకంలో ఉన్నదంతా కూడా నీ మీద ప్రభావం చూపిస్తూ నిన్ను దేవునిని చూడకుండా చేస్తా ఉంటది పిల్లలు. దేవుని వైపు నిన్ను చూడనివ్వకుండా ఈ లోకం నిన్ను ప్రభావం చేస్తూ ఉంటది. అయితే నువ్వేం చేయాలంటే నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఈ లోకం వైపు చూడకుండా దేవుడు నీకు సహాయం చేస్తా ఉంటాడు పిల్లలు. నువ్వు ఎప్పుడైనా యేసుని చూసావా? దేవుణ్ణి చూసావా? ఆ మహిమ ప్రభావములు కలిగిన దేవుణ్ణి నువ్వు చూసావా? ఆ శక్తివంతుడైన దేవుణ్ణి నువ్వు చూసావా పిల్లలు? చెప్పండి ఒక్కసారి ఎవరైనా, ఒకళ్ళిద్దరికి మ్యూట్ చేయను, అన్మ్యూట్ చేయ. దేవాతి దేవుని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మినియాక పిల్లలు ఒకసారి చేసుకుని మాట్లాడండి. చూసావా? నువ్వు నిజంగా చూసావా యేసుని? నిజంగా నిష్ఠా వాళ్ళు యేసుని చూసారంట. చాలా చాలా సంతోషం కదా. మరి యేసుని చూడాలంటే నిజంగా మన హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి కదా. అప్పుడే యేసు మనతో మాట్లాడతారు, మనకు కనిపిస్తారు. ఆయన వాక్యమైన దేవుడు, వాక్యం ద్వారా మనతోనే ఇప్పుడు మాట్లాడతారు. అంతకు ముందు రోజుల్లో ఆయన ప్రత్యక్షమై మాట్లాడేవాళ్ళు దేవుడు పిల్లలు. ఇప్పుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. యాజకులైన వారి ద్వారా, పాస్టర్స్ ద్వారా, సేవకుల ద్వారా, మన మమ్మీ డాడీ ద్వారా, పెద్దల ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. ఆ వాక్యాన్ని మనం గ్రహించగలిగే శక్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు పిల్లలు. మరి అయితే యేసయ్యని ఇప్పుడు ప్రత్యక్షంగా మనం ఎవరము చూడలేము, అటువంటి కన్నులు మనకు లేవు కదా. ఆ మోషే గారు యేసయ్యని చూడాలంటే ఏం చేస్తారు? ఒక బండ వెనకాల దాక్కున్నారు. అప్పుడు ఆయన అలాగ వెళ్ళిపోయారు. ఇంకేమైనా ఉందా మనం ఇప్పుడు యేసయ్యని దేవుని చూడగలమా? అలాంటి కన్నులు మనకున్నాయా? ఈ పాపలోకంలో ఉన్న మనము యేసయ్యని చూడలేము. అలాగే గాలిని ఎప్పుడైనా చూసారా? ఎయిర్ పొల్యూషన్ అంటారు. అలా మీరు ఎప్పుడైనా ఎయిర్ చూసారా? చూడలేదా? చూస్తారు కదా మనకి ఇప్పుడు ఫ్యాన్ ఇలా తిరుగుతుంది బోల్ గాలి వస్తుంది గాలి కనిపిస్తుందా మీకు హే గాలి రావట్లేదురా మరి తొందర ఇంకా గాలి పెంచండి ఇంకా పెంచండి స్పీడ్ లో పెట్టండి అంటాం మనం అది ఇంకా తిరిగిస్తుంది ఇలా 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 తిరిగిస్తుంది అయితే అది మనకు కనిపిస్తుందా ఇలా 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 తిరుగుతా ఉంటాయి ఆ ఫ్యాన్ కనిపిస్తుంది కానీ గాలి కనపడదు ఇలా 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 తిరిగిస్తుంది కానీ మనకి ఏమీ కనిపించదు కదా ఫ్యాన్ కనపడదు గాలి కూడా మనకి కనిపించదు కదా పిల్లలు అలాగే కానీ అక్కడ ఫ్యాన్ ఉంది అక్కడ గాలి కూడా ఉంది కదా ఆ గాలి మనకు వస్తా ఉంది మనం చక్కగా ఆస్వాదిస్తా ఉన్నాము అమ్మయ్య అనుకుంటున్నాం చోట్లు పట్టుకున్నా మనం హ్యాపీగా ఉంటున్నాం అలాగే దేవాతి దేవుడు కూడా నీతోనే నిత్యం ఉన్నాడు ఎవరో చెప్పారు నాతోనే ఉన్నా నా హృదయంలోనే ఉన్నాను వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు మన యేసయ్య నీతోనే ఉన్నారు నీ పక్షంలో ఉన్నారు నీ ప్రక్కనే ఉన్నారు నీలోనే ఆయన ఉన్నారు కాబట్టి నువ్వు అన్ని విషయాల దేవుని సహాయం నీ అక్కడ నాకు ఏ భయం లేదక్క అని అంటుంది ఎందుకని యేసయ్య తన ప్రక్కనే ఉన్నాడు ఆయన మంచి స్నేహితుడుగా ఉన్నాడు ఒక మమ్మీగా ఒక డాడీగా ఉన్నారు తనకి ప్రతి సమయంలో కూడా యేసయ్య ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్ ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతా ఉంటే యేసయ్య ప్రక్కన నీకేం భయం లేదు నేను ఉన్నాను కదా అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు అబ్బోయ్ అంత గొప్ప ఫీలింగ్స్ కదా మీ అక్కకి మరి మనం కూడా అలాంటి అనుభవంలో ఉండాలి ప్రతిసారి యేసయ్య ప్లీజ్ నేను స్కూల్కి వెళ్తున్నాను యేసయ్య నాకు భయం వస్తుంది ఈ రోడ్ క్రాస్ చేయడానికి నువ్వు ఉండేసా అంటే యేసయ్య నీ ప్రక్కన ఎవరైనా చేపట్టుకుని ఆ రోడ్ క్రాస్ చేయడానికి యేసయ్య నీకు సహాయం చేస్తాను అయితే నా చేపట్టుకున్నప్పుడు నాకు ఎప్పుడు కనిపించలేదు అక్క అని అంటున్నావేమో కనిపించింది ఎప్పుడైనా నీకు నువ్వు రోడ్ క్రాస్ చేసినప్పుడు యేసయ్య నీ చేయి పట్టుకున్నట్టు నీకు తెలుసా తెలీదా అయ్యో కానీ ఒక్కొక్కసారి చెప్తా ఉంటాం కదా అమ్మో ఒక్క క్షణంలో నేను అక్కడ ఉండుంటే నేను ఏమైపోయి ఉండేదాన్నో అనుకుంటాం కానీ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు ఆ క్షణంలో నిన్ను ఆ ప్రమాదం నుంచి తప్పిస్తున్నాడు పిల్లలు ఆయన గొప్ప దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన మహిమా ప్రభావములు కలిగిన దేవుడు పిల్లలు అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్న పిల్లలు అయితే మనకి గాలి ఎలాగైతే కనిపించట్లేదో అలాగే దేవాతి దేవుడు కూడా మనకి కనిపించడం లేదు పిల్లలు కదా మన ప్రక్కనే ఉన్నాడు మనతోనే ఉన్నారు పిల్లలు ఇక్కడ చూడండి ఒక వాటర్ గ్లాస్ నేను మీకు చూపిస్తున్నాను ఈ గ్లాస్ లో ఉన్నది కలర్ వాటర్ ఉంది కదా పిల్లలు చాలా అందంగా ఉందా ఈ వాటరే లోకము ఆయన సృష్టించిన ఈ లోకం అంతా కూడా ఎట్లా ఉంది పిల్లలు పాపముతో నిండిపోయింది కదా చాలా అందంగా ఉంటుంది ఆ చెట్టుని చూస్తే అందంగా ఉంటుంది సెల్ ఫోన్ చూస్తే అందంగా ఉంటుంది ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది ఒక అబ్బాయిని చూస్తే అందంగా ఉంటుంది అందరినీ చూస్తే చాలా చాలా అందంగా కనిపిస్తారు సెల్ ఫోన్ చూస్తే ఇంకా సమస్య లేదు ఇంకా లోకం అంతా అందులోనే ఉంది కాబట్టి చాలా ఇంకెవ్వరు అక్కర్లేదు ఆ ఫోన్ మన చేతిలో ఉంటే హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా పిల్లలు చాలా మంది అలానే ఉన్నారు ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ లోకంలో ఉన్న మాలిన్యం మనలోకి రాకూడదు కదా ఈ లోకంలో ఉన్న అబద్ధాలు దొంగతనాలు చెడ్డ మాటలు కూతు మాటలు చెడ్డ పనులు ఇలాంటివి ఏవి కూడా మనలోకి అవి రాకూడదు మరి రాకూడదంటే ఏం చేయాలి పిల్లలు మన హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించాలి ఇప్పుడు ఇంతవరకు ఈ వాటర్ ఉంది కదా ఈ పైన ఈ గ్యాప్ అంతా ఏంటనుకుంటున్నారు గాలి నిండిపోయింది కదా పిల్లలు ఉందా లేదా ఇప్పుడు యేసయ్య మీకు ఎలాగైతే కనిపించట్లేదో ఇందులో ఉన్న గాలి మీకు కనిపించట్లేదు ఇప్పుడు ఈ వాటర్ ని నేను ఇట్లా తిరిగేస్తాను అనుకోండి ఉంటుందా ఇందులో వాటర్ ఉంటుందా ఉండదు కింద పడిపోతుంది కదా అయితే ఒకసారి ట్రై చేద్దామా పిల్లలు నేను ఇక్కడ ఇట్లాగా ఈ లోకం ఇది ఉంది కదా ఇది నేను అనుకున్నాను ఇలా పెడతాను చేద్దామా మరి ఎవరున్నారు ఇక్కడ రిషిత రా రిషిత అంటున్నారు రోహిణి వేస్తాను రెడీయా అమ్మో వద్దంటుంది భయం అంట ఎందుకు అక్క భయం నీ మీద వాటర్ పడిపోద్దానా ఈ లోకంలో ఉన్నవన్నీ నీ మీద పడిపోద్ది నీ హెయిర్ అంతా పాడైపోద్ది నీ డ్రెస్ అంతా పాడైపోద్ది కదా ఓ నో 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 వాటర్ పిల్లలు అయితే నువ్వు చాలా మరి ఇంకెంతమంది ఉన్నారు భయపడే వాళ్ళు ఈ వాటర్ నెత్తి మీద పడితే ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు చాలా చాలా కదా అయితే మరి ఈ వాటర్ అనుకున్నాం ఇది లోకం అనుకున్నాం ఇది మనం ఏర్పడిపోతా ఉంటుంది కదా శోధనలు వేదనలు నిస్సహాయత చాలా చాలా భయంకరమైన పరిస్థితులు అన్ని కూడా ఇందులో ఉన్నాయి పిల్లలు మరి అయితే మనం భయపడకుండా మరి యేసే మన పక్షాన ఉన్నాడు అని మనం నమ్మినట్లయితే అది మనల్ని ఏమీ కూడా చేయదు పిల్లలు చూద్దామా పిల్లలు కనిపించిందా యేసయ్య మన పక్షాన ఉన్నారు కదా మనకి ఇంకా భయమే లేదు మనకి భయమే లేదు పిల్లలు రోహిణి రా వేస్తాను నీ మీదకి ఓకే 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 చూడండి పిల్లలు, మరి ఏది కూడా మనల్ని చేయదు. ఏంటి ఇప్పుడు పైన ఎవరున్నారు మనకు తోడుగా? ఓకే, మనకి ఎవరున్నారు పిల్లలు తోడుగా? ఎవరున్నారు మనతోటి? యేసయ్య. కనిపించట్లేదు అనుకుంటున్నాం కానీ ఆయన మన ప్రక్కనే ఉన్నారు, మనతో ఉన్నారు, మన చేయి పట్టుకుని ఆయన నడిపిస్తూ ఉన్నారు పిల్లలు. మరి నీకు సంతోషంగా ఉందా? మరొకసారి చూద్దామా పిల్లలు, చూద్దామా? యేసయ్య ఉన్నారు మనతో పాటు, నమ్ముతున్నారా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ నానా. వండర్ఫుల్, వండర్ఫుల్. ఓకే, చాలా చాలా సంతోషం. మరి దేవుడు మన పక్షం. అదేమి లేదు పిల్లలు, ఇందులో ఉన్న గాలి మరి ఆ పేపర్ కింద పడకుండా చేస్తున్నాను అనమాట. అయితే దేవాతి దేవుడు కూడా నువ్వు పడిపోకుండా, ఈ పాపంలో పడిపోకుండా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. ఆయన ప్రేమ, ఆయన జీవము, ఆయన పరిశుద్ధత, మరి ఆయన కాపుదల మనకి కనపడతా ఉంటుంది. కనుక ఆయన మనకి శక్తి కలిగిన దేవుడు కనుక మనకు అన్ని విషయాల్లో కూడా మనకు తోడుగా ఉండి ఆ ప్రమాదాల నుంచి మనల్ని తప్పించే దేవుడు. అయితే వాక్య భాగం ఏం చెప్తుంది అని అంటే 113వ కీర్తన 4వ అధ్యాయంలో, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఎక్కడుంది? ఆయన చేసిన సృష్టి అంతట్లో కూడా ఆయన మహిమ అలాగా ఉంది పిల్లలు. ఆయన గొప్ప దేవుడు, మహిమ ప్రభావం కలిగిన దేవుడు అని మనం నేర్చుకున్నాం కదా. మరి ఈ రోజు మనం ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు. అంతటా యేసయ్య మనతోనే ఉన్నారు. ఆయన దూతల్ని మనకి ఇరుప్రక్కలా ఉంచి ఉన్న దేవుడు. మరి ఎలాంటి ప్రమాదం వచ్చినా మనం వెంటనే యేసయ్య అని చెప్పి మనం ప్రార్థన చేస్తే మరి ఆయన మనకి ఖచ్చితంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నువ్వు మనసారా నీ పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని వెంటనే చూస్తాం. సరేనా? మనం ఎన్ని రోజులు వాక్యాన్ని నేర్చుకున్నాము, ఎన్నో లెసన్స్ మనం వింటున్నాం. కాబట్టి మనలో ఉన్న భయాన్ని తీసేద్దాం. ఖచ్చితంగా దేవునికి వెంటనే మనకి ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆయన కాపరిగా మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకు ఏ భయము మనకి లేనే లేదు. యెహోవా ఆయన భయభక్తులు కలిగిన వారికి ధైర్యం పుట్టును అన్నది పిల్లలు. కాబట్టి అలాంటి ధైర్యం మనకి రావాలంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన మహిమ ఆకాశ విశాలం అంతా కూడా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నారా యేసయ్య? నమ్ముతున్నారా? పిలవండి యేసయ్య. ఇక్కడ ఉన్నారు, ఈ పక్కనే ఉన్నారు పిల్లలు, నీ పక్కన యేసయ్య ఉన్నారు కదా. మన యేసయ్య నీ చేపట్టుకొని స్కూల్కి తీసుకెళ్తున్నారు, యేసయ్య నీ చేపట్టుకొని బయటకి ఎక్కడికి నువ్వు వాడుకున్నప్పుడు చదువుకున్న అన్ని విషయాలు కూడా యేసయ్య నీ ప్రక్కనే ఉన్నారు. నమ్మిన వాళ్ళందరూ కూడా 2 చేతులు జోడించండి. చిన్న ప్రార్థన మనం చేసుకున్నప్పుడు వాక్యాన్ని నేర్చుకుందాం పిల్లలు. యేసయ్య మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములయ. మహిమ కలిగిన తండ్రి, మరి స్తోత్రార్హుడా, పూజార్హుడా, నీకు స్తోత్రములయ. మరి సర్వ సృష్టిని కలిగి చేసిన వాడు నీవే తండ్రి. అయితే ప్రభా, అనేక మంది నీవెవరో తెలియక ప్రభా ఈ సృష్టినే వాళ్ళు పూజిస్తున్నారు, సృష్టిని ఆరాధిస్తున్నారు ప్రభా. అయితే నువ్వు సర్వశక్తిమంతుడు అయిన దేవుడు తండ్రి. నన్ను మమ్మల్ని అందరినీ కలిగి చేసిన వాడు నీవే గనుక, నువ్వు శక్తిమంతుడు గనుక అందుని బట్టి నీకు వందనాలు చెల్లింది. నువ్వు ఎల్లప్పుడూ మా ప్రక్కనే ఉన్నావు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రములయ. మమ్మల్ని చూస్తున్నావు, నీ కనులు దృష్టి మాపై ఉంచిన వాడు నీవే, మాలో జీవం ఉంచిన వాడు నీవే, అందుని బట్టి నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన శక్తిని బట్టి, బలమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక వాక్య భాగాన్ని మనం కంఠ వాక్యాన్ని నేర్చుకున్నాం పిల్లలు. 113వ కీర్తన 4వ అధ్యాయము 2వ లైన్లో. నేను చెప్పండి, మీరు ఎవరు ఏమి బైబిల్ ఇప్పుడు ఓపెన్ చేయదు. సరేనా పిల్లలు? ఫింగర్ మెథడ్ లో నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన చెప్పండి పిల్లలు, మీ అందరు కూడా ఫింగర్స్ తీయండి ఒకసారి. మీకు మీ ఫింగర్స్ అన్ని ఓపెన్ చేయండి. చక్క ఇట్లా ఓపెన్ చేయాలా, ఇలాగొద్దు, ఇలా ఓపెన్ చేయండి. సరేనా? ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. థ్యాంక్ యూ అక్క. మరొకసారి చెప్దాం. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. కీర్తనలు 113:4b అంటే సెకండ్ లైన్ అని అర్థం. సరేనా? 4b అంటే సెకండ్ లైన్ అని అర్థం. ఓకే పిల్లలు, మరొకసారి చెప్దాం. నేను అడుగుతాను ఇప్పుడు, ఎక్కడ ఎవరెవరున్నారో అది చెప్పాలి. వీళ్ళందరూ నేను పేర్లు పెట్టిన ఒక్కొక్క ఫింగర్ కదా మరొకసారి సపోర్ట్ చేద్దాం ఆయన ఆయన మహిమ మహిమ ఆకాశ ఆకాశ విశాలమున విశాలమున వ్యాపించి ఉన్నది వ్యాపించి ఉన్నది కీర్తనలు కీర్తనలు 113 4b ఓకే పిల్లలు ఇక్కడ ఏముంది వ్యాపించి ఉన్నది వెరీ గుడ్ ఆయన మహిమ 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 విశాలమున విశాలమున ఆయన ఆయన మహిమ విశాలమున ఒక్కలు కాదు ఒకళ్ళు ఒకటి ఒకటి ఇంకోటి ఇంకోటి ఒకసారి చెప్తాను గుర్తుపెట్టుకున్నాను ఒకసారి కరెక్ట్ గా వినండి ఆయన సరిగ్గా వినాలి మరి మీరు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది మనం ఇంకా అన్ని చెప్పపోయిన కీర్తనలు 113 4b కీర్తనలు 113 4b సరేనా నేను అడుగుతున్నాను ఇప్పుడు చెప్పండి పిల్లలు ఆయన ఆకాశ ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది అంటే సెకండ్ లైన్ అని అర్థం ఓకేనా సరే 4 మరొక్కసారి చూద్దామా ఎవరో ఒకళ్ళు స్పాట్లైట్ చేయనా ఎలా చెప్తారో చూద్దాం ఓకే ఓకే కనిపిస్తుందా వ్యాపించి ఉన్నది మహిమ మహిమ ఆకాశ ఆయన విశాలమును కీర్తనలు 113 4b మరొకసారి పూర్తిగా చెప్పండి నాన్న ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది కీర్తనలు 113 4b వెరీ గుడ్ పిల్లలు ఆయన మహిమ ఎక్కడెక్కడ వ్యాపించింది పిల్లలు ఆకాశమున విశాలమున వ్యాపించి ఉన్నది వెరీ గుడ్ పిల్లలు కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం ఎటువంటి భయం పడకూడదు ఎక్కడైనా వేసి ఉన్నారు వెంటనే నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కాబట్టి నువ్వు ధైర్యంగా నువ్వు ప్రార్థన చేసుకో సరేనా పిల్లలు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ప్రార్థన చేసుకుని ఖచ్చితంగా నీకు దేవుడు సహాయం చేస్తాడు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం సకలాశీర్వాదాలకు కారణభూతుడా నీకే వందనములు స్తుతులు స్తోత్రం మా పక్షంలో నీవు ఉన్నావు మా ప్రక్కనే నీవు ఉన్నావు అందుని బట్టి నీకు స్తోత్రం మాకు ఎటువంటి భయం లేదు ప్రభా నువ్వు మాకు తోడుగా ఉన్నప్పుడు తండ్రి అందుని బట్టి నీకు స్తోత్రం నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రం పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రం నీ దూతలను మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రం ఈ లోకంలో ఉన్న పాపం మా మీద పడకుండా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రభా చేరువచ్చిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించు మా వల్ల అయితే ఏమీ కాదు ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు వల్లనే తండ్రి మేము ఈ లోకంలో మాలిన్యం మాకు అంటకుండా పాపం అంటకుండా మేము ముందుకు వెళ్ళగలము గనక తండ్రి ప్రభు మీరు మాకు తోడుకుండా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి నీకు వందనం మరి శాలెమ్ అన్నను బట్టి వారి కుటుంబం అంతటిని బట్టి కూడా నీకు వందనం మరొకసారి సుష్మితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మంచి ఆరోగ్యం దయచేసి త్వరగా ఇంటికి చేరుకొని నేను స్తుతించుటకు సహాయం చేయండి మరలా రేపటి దిన మేము కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రభావ మేము స్తుతించుటకు మాకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ ఆమేన్ విట్లాట్ ప్రేరకనే చేస్తాను పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరును గాక మా దిన ఆహారం నేడు మాకు దయచేయము మా అపరాధము క్షమించువాని మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించుము మమ్మల్ని శోధనలోకి దయచేయక కీడు నుంచి తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఆమేన్ Our Father who art in heaven hallowed be thy name thy kingdom come thy will be done on earth as it is in heaven give us this day our daily bread forgive us our trespasses as we forgive those who trespass against us lead us not into temptation but deliver us from evil for thine is the kingdom power and the glory forever and ever amen యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి గిల్ల చేయను కాక